हाय फ्रेंड्स, ఈ రోజు మన హెల్తీ రెసిపీ అల్లా మురబ్బ జింజర్ క్యాండీ. దీనిలో విటమిన్ సి, ఈ, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం మొదలైన విటమిన్స్ ఉంటాయి. మనం అల్లంని నిత్యం ఆహారంలో యూజ్ చేయడం వలన మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. అల్లం కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, తద్వారా మనం ఈజీగా బరువు తగ్గుతాం. ప్రతిరోజు మన ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, రక్తనాళాలను శుభ్రం చేస్తుంది, యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేసి మన శరీరానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, వాంతులు, వికారాలను తగ్గిస్తుంది. ఇప్పుడు అల్లం మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలా, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా అల్లంని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసి ఇలా ఒక కప్పు ముక్కలను కట్ చేసుకోవాలి. ఒక కప్పు తురిమిన బెల్లంని తీసుకోవాలి. అలాగే ఒక కప్పు షుగర్ని కూడా తీసుకోవాలి. అల్లం ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దాంట్లో ఈ తురిమిన బెల్లంని వేసుకోవాలి. దాని తర్వాత ఈ షుగర్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ను దాంట్లో పోసుకొని ఇలా పోసుకొని బాగా కలపాలి. మనం దీనిని తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. బెల్లం చక్కెర కరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగాక మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఉడికించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి తీగ పాకం కావలసిన కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ పాకము అనేది వేసుకోవాలి. సో ఇలా చూడడం వల్ల మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. చూసారు కదా, పాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకంలో మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న అల్లం ముద్దను దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఈ పాకంని కలుపుతూనే ఉండాలి. కలుపుతున్న కొద్దీ మంచిగా నురుగ వస్తుంది. ఇలా గట్టి పాకం అయ్యేంత వరకు 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది గట్టి పాకం అయ్యిందో లేదో చూసుకోవడానికి మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ పాకంని వేసుకొని చూడాలి. ఇలా పాకంని దాంట్లో వేయగానే గట్టిగా వచ్చేసింది, అంటే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ప్లేట్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చల్లారి కాస్త గట్టిపడిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక గాజు సీసాలో కానీ లేదా గాలి వెళ్ళని ఏదైనా డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ పరిగడుపున ఇదొక పీస్ తీసుకొని తినాలి. దానివలన కొలెస్ట్రాల్ తక్కువవుతుంది. మనం కట్ చేసి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఈజీగా మనం ఇంట్లోనే అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.